ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేసుకున్నాం? ఇంటర్మీడియట్ స్ట్రీమ్స్ లో ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ ఓకే ఏం రిటర్న్ చేస్తాయి? ఓకే, ఇప్పుడు మనం ఒక స్ట్రీమ్ కి ఇంటర్మీడియట్ ఆపరేషన్ అప్లై చేస్తే అది రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రీమ్ రిటర్న్. ఓకే, ఫైనల్ ఆపరేషన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. అంటే స్ట్రీమ్స్ అయితే రిటర్న్ చేయదు, అది సమ్ అవుట్పుట్ ని రిటర్న్ చేస్తుంది. మ్యాప్ ఎప్పుడు, మ్యాప్ ఎప్పుడు? ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటి, ఫిల్టర్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాప్ డిస్కస్ చేసుకున్నాం. ఫిల్టర్ కాన్సెప్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఫిల్టర్ అప్లై చేస్తే? బేస్డ్ ఆన్ కండిషన్ మీద ఫిల్టర్ అవుతుందా? బేస్డ్ ఆన్ కండిషన్ పైన కొన్ని ఎలిమెంట్స్ ఫిల్టర్ అయ్యి మనకి రిజల్ట్ స్ట్రీమ్స్ రిటర్న్ చేస్తుంది. దానిపైన మనం రిజల్ట్ నెక్స్ట్ ఫైనల్ ఆపరేషన్ చేస్తాం. మ్యాప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అప్డేట్ చేయడానికి కానీ దేనికన్నా ఓకే, మన స్ట్రీమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎలిమెంట్స్ కి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనము మ్యాప్ కాన్సెప్ట్కి వెళ్తాం. ఓకే, దెన్ ఫిల్టర్ మ్యాప్ కాన్సెప్ట్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది? సారీ, ఫ్లాట్ మ్యాప్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు 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 యూజ్ చేస్తాం? ఓకే చెప్పండి. లిస్ట్ ఆఫ్ అంటే ఏ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో జరుగుతుంది? అంటే మెనీ స్ట్రీమ్స్ నుండి మెనీ స్ట్రీమ్స్ కి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయనీ. ఓకే, ఇక్కడ చూడండి, నేను మల్టిపుల్ లిస్ట్స్ ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది అనుకో, అర్రే స్టార్ట్ యాజ్ లిస్ట్. ఇప్పుడు దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, నంబర్స్ కామా నంబర్స్. ఇదేంటి ఇక్కడ మల్టిపుల్ లిస్ట్స్ అంటే ఏంటి? ఈ లిస్ట్ లో ఇప్పుడు ఇది ఇది మామూలుగా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్, ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ నంబర్స్ కామా నంబర్స్. ఇదేంటి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్? ఇట్లాంటి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇట్లా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు నాకేంటి ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కి నేను ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఫ్లాట్ మ్యాప్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, లిస్ట్ ఫ్లాట్ మ్యాప్ ఫస్ట్ ఇప్పుడు లిస్ట్ దీన్ని స్ట్రీమ్స్ కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్స్ డాట్ ఫ్లాట్ మ్యాప్ దీంట్లో దీంట్లో ఏమున్నాయి, నంబర్స్ ఉన్నాయి, వీటిలో కూడా నంబర్స్ ఉన్నాయి. ఎన్ ప్లస్ టూ, జస్ట్ టూనే యాడ్ చేస్తుంది. డాట్ ఇదేం రిటర్న్ చేస్తుంది చూసాం, ఫ్లాట్ మ్యాప్. ఓకే, స్ట్రీమ్ స్టార్ట్ ఫ్లాట్ మ్యాప్ ఆఫ్ ది నంబర్ ఇది చూసాం వర్కౌట్ అవుతుందా లేదా, లేదంటే మళ్ళీ వేరే వేళ చేసాం. The operator place is undefined for argument list integer int cannot be identified. Okay. ఈ ఫ్లాట్ మ్యాప్ లో వీటిలో కూడా నంబర్స్ ఉన్నాయి, వీటిలో కూడా నంబర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇట్లే చేస్తాము, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అలా కాకుండా ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకున్నాం కదా, ఇంకో లిస్ట్ తీసుకొని దీనికి రాద్దాం చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ టూ.
ఏంటి అరేస్ డాట్ లిస్ట్ ఎంప్లాయిస్ కమ ఎంప్లాయిస్ టు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ రైట్ ఎంప్లాయీస్ లా డాట్ ఎంప్లాయీ లిస్ట్ డాట్ స్ట్రీమ్స్ డాట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ నాట్ ఫర్ ఈచ్ ఇక్కడ ఏం రాద్దాం ఫ్లాట్ మ్యాప్ డాట్ ఫ్లాట్ ఫ్లాట్ మ్యాప్ లో నాకు తెలిసి ఎంప్లాయీ లిస్ట్ వస్తుంది ఓకే ఈఎంపి ఎంప్లాయీ డాట్ ఒకసారి చూసాము ఈ ఫ్లాట్ మ్యాప్ ఎట్లా చేస్తాము అనేది జావా 8 ఫ్లాట్ మ్యాప్ ఓకే ఫస్ట్ లిస్ట్ తీసుకున్నారు దానిలో నుంచి లిస్ట్ డాట్ స్ట్రీమ్ తీసుకొని కలెక్ట్ కలెక్టర్ డాట్ లిస్ట్ ఇట్లా చేసుకున్నారు ఓకే ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేస్తుంది లిస్ట్ వస్తుంది ఫ్లాట్ మ్యాప్ నంబర్ స్టార్ట్ ఇక్కడ ఇది చూసాం ఈ లైన్ ఏం ప్రింట్ చేస్తుందో లైన్ నెంబర్ 15 ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగింది ఓకే ఫస్ట్ ఫ్లాట్ మ్యాప్ లో ఏం చేస్తున్నాం ఈచ్ ఎలిమెంట్ కి చేస్తున్నాం అంటే ఓన్లీ ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ ని స్ట్రీమ్ గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మ్యాప్ ఆపరేషన్ చేసి మల్టిపుల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో నంబర్స్ చేస్తున్నాం ఇక్కడ రైట్ ఈ లైన్ అర్థమైందా మ్యాప్ మ్యాప్ కామెంట్ చేద్దాం ఈ ఫ్లాట్ మ్యాప్ ఏం జరుగుతుంది
ఫస్ట్ మల్టిపుల్ లిస్ట్ లో నుంచి స్ట్రీమ్స్ కన్వర్ట్ చేసుకొని ఫ్లాట్ మ్యాప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్, ఓకే మనకి ఇక్కడ ఏంటి ఫ్లాట్ మ్యాప్ లో ఫస్ట్ లిస్ట్ వస్తుంది, అంటే దీంట్లో లిస్ట్ ఆఫ్ లిస్ట్ కదా, ఓకే ఇక్కడ లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ ని మనం స్ట్రీమ్ గా కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేయట్లేదు నేను ఆపరేషన్, రెండు లిస్టులు కలిపి నాకు అవుట్పుట్ వస్తుంది అంతే ప్రజెంట్. ఇక్కడ చూడండి రెండు లిస్టులు కంబైన్ అయినాయి లేదా, ఇక్కడ వరకు క్లియరా మహేంద్ర? క్లియర్ అన్నా. ఓకే దెన్ ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ ఆపరేషన్ ఏమన్నా చేయాలంటే ఇక్కడ చేయాలి డాట్ మ్యాప్ ఆఫ్, ఇక్కడ వచ్చిన నంబర్స్ కి నేనేం చేయాలి n ప్లస్ 2 చేస్తున్నా. ఇక్కడ చూడండి ఏమైంది ఈచ్ ఎలిమెంట్ కి మనం, అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఏదైనా కాన్సెప్ట్ వచ్చింది అనుకో, అంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ వచ్చింది అనుకో, ఇక్కడ మ్యాప్ డైరెక్ట్ గా అప్లై చేస్తాం. అలా కాకుండా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అని వచ్చింది అనుకో, ఓకే ఒక లిస్ట్ లో ఇన్సైడ్ మళ్ళీ లిస్ట్ ఉంటే ఆ టైంలో ఫ్లాట్ మ్యాప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. స్టిల్ మ్యాప్ కి ఫ్లాట్ మ్యాప్ కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్పండి, ఫ్లాట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అదే నార్మల్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్లాట్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓన్లీ వన్ లిస్ట్ వచ్చినప్పుడు మ్యాప్ యూజ్ చేస్తామన్నా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేయడానికి ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ లిస్ట్ వచ్చినప్పుడు దానికి ఏదైనా స్ట్రీమ్స్ ఆపరేషన్ మనం చేయాలి అని అంటే ఇప్పుడు మనము ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఇది చాలా పెద్ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్ పక్కన పెడితే మనం ఇది ఈ టైప్ ఆఫ్ ఏదైనా వచ్చినప్పుడు ఇది ఫ్లాట్ మ్యాప్ అనే కాన్సెప్ట్ కి వెళ్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ అలాగే ఎంప్లాయీకి చూద్దాం. ఇప్పుడు నిన్న దీనికి ఎంప్లాయీ లిస్ట్ కి నిన్న ఆపరేషన్ ఏం చేసాం మ్యాప్స్ యూజ్ చేసి ఒకసారి చెప్పండి. లాస్ట్ సెషన్ లో ఇది ఎంప్లాయీస్ ఉంది కదా, ఎంప్లాయీస్ మ్యాప్ ని యూజ్ చేసి ఏదో చేసాం, ఏం చేసాం? ఎంప్లాయీ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాప్స్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేసాం, మ్యాప్ అని పెట్టి ఇక్కడ ఏదో చేసాం, ఒక ఆపరేషన్ చేసాం, ఏం చేసాం? గెట్ చేసుకున్నాం నేమ్, ఎంప్లాయీ నేమ్ ఏతో స్టార్ట్ అయ్యేది, ఏతో స్టార్ట్ చేయాలి అనే దానికి ఏంటి మ్యాప్ యూజ్ చేసామా ఫిల్టర్ యూజ్ చేసామా? ఫిల్టర్ ఇక్కడ ఇక్కడ ఏం చేసాము, ఈ డాట్ గెట్ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో నాకు ఓన్లీ ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయీ అనే ఎంప్లాయీ నేమ్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేసాము గుర్తుందా నిన్న కాన్సెప్ట్ మహేంద్ర? గుర్తుందన్నా. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్ లో నాకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కావాలి, అంటే ఈ ఇటరేషన్ ఏం జరగాలి మ్యాప్ అని అంటే ఏం జరుగుతుంది, ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ జరుగుతుంది, అన్ని ఎలిమెంట్స్ కు జరుగుతుంది ఆపరేషన్, అన్ని ఎలిమెంట్స్ కు ఆపరేషన్ జరుగుతుంది, జరిగి మనకి ఏం కావాలంటే ఇక్కడ ఏదైతే మనం కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను ఎంప్లాయీని ఇన్పుట్ గా ఇస్తున్నాను, ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయీ నేమ్ అవుట్పుట్ ఇస్తున్నాను. ఓకే నాకేం రావాలి, ఓన్లీ నాకు ఎంప్లాయీ నేమ్స్ రావాలి. ఓకే ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇది ఒకసారి అవుట్పుట్ చూసేసి నెక్స్ట్ చూద్దాం. ఓకే యాండ్రూ మాథ్యూ ఆడమ్ జాన్, ఓకే ఓకే నెక్స్ట్ నాకేంటి అని అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నది, ఓకే ఆల్ ఎంప్లాయీ లిస్ట్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్,
ఆర్ అరేస్ డాట్ ఇట్లా రాసేసామా మళ్ళీ ఎందుకు ఏంటి అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ నుంచి నాకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే కావాలి ఇప్పుడు ఏది యూజ్ చేస్తాము మ్యాప్ యూజ్ చేస్తామా ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేస్తామా ఫ్లాట్ మ్యాప్ చెప్పాలి ఫ్లాట్ మ్యాప్ ఓకే ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేస్తాం ఫస్ట్ ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేయాలంటే లిస్ట్ ని ఏదానిగా కన్వర్ట్ చేసుకోవాలి స్ట్రీమ్స్ కన్వర్ట్ చేసుకోవాలి లిస్ట్ ని స్ట్రీమ్స్ ఎట్లా కన్వర్ట్ చేస్తాము ఫ్లాట్ మ్యాప్ ఆఫ్ స్ట్రీమ్స్ ఓకే ఫ్లాట్ మ్యాప్ ఆఫ్ ఓకే ఫస్ట్ మనకేమొస్తుంది లిస్ట్ వస్తుంది లిస్ట్ మళ్ళీ స్ట్రీమ్స్ కన్వర్ట్ చేసుకొని లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాప్ ఆఫ్ ఓకే నెక్స్ట్ సెషన్లో దీనికి షార్ట్ కట్ చెప్తాను ఒకసారి చూసి ఇంకేమైనా షార్ట్ కట్ ఉందో దీన్ని ఎట్లా చేయాలనేది అప్పటి వరకు ఇట్లా గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ సమ్ ఎక్కడ మిస్ అయినాయి ఫర్ ఈచ్ ఆఫ్ సరిపోయింది ఇది ఎక్స్ట్రా వచ్చింది ఓకే ఇక్కడ చూసాం ఏం మిస్ అయినాయో స్ట్రీమ్ ఫ్లాట్ మ్యాప్ ఆఫ్ ఓకే ఫర్ ఈచ్ ఆఫ్ ఓకే ఎర్రర్స్ అన్ని క్లియర్ ఒకసారి చూసాం అవుట్పుట్ మనం అనుకున్నట్టు వచ్చిందా రాలేదా అని ఓకే ఇక్కడ చూడండి రెండు లిస్టులో నుంచి నాకు ఏమొచ్చింది అండ్ జస్ట్ నాకు ఏం రావాలనుకున్నాము ఎంప్లాయీ నేమ్ రావాలి ఓకే ఎంప్లాయీ నేమ్ వచ్చిందా రాలేదా స్ట్రీమ్ డాట్ కలెక్ట్ కలెక్టర్ డాట్ ఓకే ఇది ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ వరకు క్లియరా మ్యాప్ ఫ్లాట్ మ్యాప్ కి డిఫరెన్స్ అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా